లోక్సభలో స్మోక్ అటాక్ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు నిందితులకు సంబంధించిన సెల్ ఫోన్లను దహనం చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక కీలక సూత్రధారిగా ఉన్న లలిత్ జో గురువారం లొంగిపోగా మరో ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిని ఢిల్లీ కోర్టులో హాజరు పరచడంతో లలిత్ జోకు 7 రోజుల పాటు కస్టడీ విధించింది న్యాయస్థానం. మరోవైపు భద్రతా వైఫల్యంపై శుక్రవారం కూడా ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. స్మోక్ అటాక్ ఘటనలో కీలక సూత్రధారి లలిత్ జో గురువారం పోలీసులు ఎదుట లొంగిపోగా ఈ కేసుతో సంబంధం ఉన్న రాజస్థాన్కు చెందిన మహేష్, కైలాష్ అనే మరో ఇద్దరిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో లలిత్ జోను ఢిల్లీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 15 రోజుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం లలిత్ జోను 7 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతించింది. ఈ కేసులో అరెస్టైన నలుగురిని పాటియాల హౌస్ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల నుండి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. వీరందరూ భగత్ సింగ్ క్లబ్ సభ్యులుగా గుర్తించిన పోలీసులు ముందుగా అనుకున్న ప్లాన్ విఫలమైతే ప్రత్యామ్నాయం కూడా సిద్ధం చేసుకున్నట్టుగా గుర్తించారు. ఒకవేళ నీలం, అమోల్ షిండే పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేయలేని పక్షంలో మహేష్, కైలాష్ కలిసి మీడియా ముందు స్మోక్ స్ప్రే చేయాలంటూ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. అనుకున్న సమయానికి వీరిద్దరూ పార్లమెంట్ వద్దకు చేరుకోలేకపోవడంతో నీలం, షిండే కలిసి తమ ప్లాన్ అమలు చేశారు. మరోవైపు ఈ ఆధారాలన్నింటినీ చెరిపివేసేందుకు అందరి మొబైల్ ఫోన్లను లలిత్ జో కాల్చివేసినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు లోక్సభ భద్రతా వైఫల్యంపై శుక్రవారం కూడా ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. ఈ అంశంపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో పలుమార్లు సభలు వాయిదా పడ్డాయి. సభ కార్యకలాపాలను రద్దు చేసి భద్రతా వైఫల్యంపై చర్చించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాజీవ్ చద్దా రాజ్యసభలో డిమాండ్ చేశారు. దీనికి చైర్మన్ ధర్కడ్ తిరస్కరించడంతో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు చద్దా చేతులతో సంజ్ఞలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన చైర్మన్, ఏదైనా అడగాలనుకుంటే నోటుతో అడగాలంటూ సూచించారు. మీరు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందన్న రాజ్యసభ చైర్మన్ వెండి సీట్లో కూర్చోవాలంటూ ఆదేశించారు. మొత్తంగా విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.